బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వం ఎలాంటి వాగ్దానాలు చేయడం కానీ కానుకలు ఇవ్వడం కానీ చేయకూడదు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బతుకమ్మ చీరల పంపిణీ అలాగే ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడనుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ పేద మహిళలకు చీరల పంపిణీ చేసే కార్యక్రమం కేసీఆర్ సర్కారు వచ్చినప్పటి నుంచి చేపట్టింది. ఈసారి కూడా దసరాకు బతుకమ్మ చీరలను ఇవ్వాలని సంకల్పించి 95 లక్షల చీరలను సిరిసిల్ల టెక్స్టైల్స్ క్లస్టర్ నుంచి ప్రభుత్వం 280 కోట్లతో కొనుగోలు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందే ఈ ఎగ్జిబిషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు చీరల పంపిణీ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వానికి 50 లక్షల చీరలు చేరాయి. అవి గ్రామాలకు కూడా చేరుకున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చీరల పంపిణీ సాధ్యం కాకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని చీరల పంపిణీ చేపట్టవచ్చని నిపుణులు చెప్పడంతో ప్రభుత్వ అధికారులు ఆ పనిలో పడ్డారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమం 4 ఏళ్లుగా జరుగుతున్నందున ఎన్నికల అధికారులు అడ్డు చెప్పకపోవచ్చని అంటున్నారు. అయితే ప్రభుత్వం పేద మహిళలకు చీరలిచ్చే కార్యక్రమానికి అడ్డు తగలకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న నగదుకు కూడా అడ్డు పడకూడదని అనుకుంటోంది. చీరల పంపిణీకి నగదు చెల్లింపులకు తాము అడ్డు తగలబోమని కాంగ్రెస్ కోశాధికారి నారాయణ రెడ్డి అంటున్నారు. అయితే కాంగ్రెస్ ఈ 2 కార్యక్రమాలకు పాజిటివ్ గా స్పందిస్తున్నప్పటికీ చీరలు రైతు బంధు పథకం అమలు చేసేటప్పుడు కేసీఆర్ ఫోటోలు ఉండకూడదని ఆంక్షలు పెడుతోంది. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా జరగాలని, ఇందులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తల జోక్యం గాని ఉండకూడదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పలు ప్రభుత్వ పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధు చెక్కుల పంపిణీకి సంబంధించి ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాల్సిందే. For more updates, please subscribe 99 TV Telugu.